విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ప్రారంభించిన సీఎం జగన్, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి హోటల్స్ మరిన్ని రావాలన్న ముఖ్యమంత్రి. మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పిటిషన్కు మెయిన్ నెంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించిన న్యాయస్థానం. రావులపాలెంలో గన్ కల్చర్ తెచ్చింది టీడీపీ నేతలే, చంద్రబాబు అబద్దాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. నేటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫామ్ విడుదల చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించే అవకాశం. రేపు సాయంత్రం పీసీసీ కార్యవర్గ సమావేశం, చేవెళ్ల గద్వాల్ సభలపై చర్చ. సర్వాయి పాపన్న జయోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు, బీసీలను అణగదొక్కే కుట్ర జరుగుతుందన్న మంత్రి. గజ్వేల్ పర్యటనకు వెళ్తుండగా వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్, లోటస్ పాండ్లోని తన నివాసం వద్దే నిరసన. తెలంగాణ మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు, నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు. ఏపీలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, 1199 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. పశ్చిమ గోదావరి అనంతపురం జిల్లాలో రేపు పంచాయతీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. భక్తుల భద్రతకి అత్యధిక ప్రాధాన్యత, ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్న టీటీడీ చైర్మన్ భూమన. శ్రీశైలం సికరేశ్వరంలో చిక్కిన ఎలుగుబంటి అదుపులోకి తీసుకున్న అధికారులు. ఆర్టీసీ బిల్లుపై లీగల్ ఒపీనియన్ కోరిన తెలంగాణ గవర్నర్, మరికొన్ని బిల్లులను న్యాయశాఖకు పంపిన తమిళిసై. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు, మంత్రి హరీష్ రావును కలవనున్న టీఎంయూ నేతలు. రెండో రోజు మార్గదర్శిలో తనిఖీలు, ఏపీ వ్యాప్తంగా 37 శాఖల్లో సోదాలు. హైదరాబాద్ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జ్ ను పరిశీలించిన మంత్రి తలసాని, రేపు బ్రిడ్జ్ ని ప్రారంభించనున్న కేటీఆర్. సమ్మెకు పిలుపునిచ్చిన జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గతంలో కేసీఆర్ హామీ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తా జిల్లాల్లో 4 రోజుల పాటు వర్షాలు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లిలో దుమారం సినిమా షూటింగ్, సందడిగా మారిన ఆలయ పరిసరాలు. అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి, 21 మందిని ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి పంపిన అధికారులు. బీహార్లో జర్నలిస్ట్ దారుణ హత్య, ఇంట్లోనే కాల్చి చంపిన దుండగులు. ఇండియా కూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీలో గుబులు మొదలైంది. ఇండియా ఏర్పాటైన తర్వాతే ఎన్డీఏ పక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయన్న నితీష్. రాజస్థాన్లో 2 ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ, వసుంధరా రాజేకు దక్కని చోటు. విస్తారా విమానంలో బాంబు ఉన్నట్లుగా జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఫోన్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది. చంద్రయాన్ 3లో కీలక ఘట్టం ఆవిష్కృతం, ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్. నేడు భారత్ వర్సెస్ ఐర్లాండ్ తోలి టీ20 బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి టీమిండియా.